అయ్యో కుండ మీద మూత తీసికి తమ్మ గుండెలు సిరువైనాయో ఈగలు వట్ట గంజి చూసి కండ్ల నీళ్లు నిండేను ఈగలు వట్ట గంజి చూసి కండ్ల నీళ్లు నిండేను గుణము సక్క నోడు మా గొల్లకుల పొడు అడక తినటో నీకే పొయ్యలేని గంజి ఇల్లు ఎలిగించిన మల్లుకెట్ల వద్దు జాలి గల్లకే తమ్మ అయ్యో తల్లడిల్ల వట్టెనమ్మ తల్లి చింతకొచ్చెనమ్మ నా వల్ల కాదంటది బామ్మ తల్లి చింతకొచ్చెనమ్మ నా వల్ల కాదంటది బామ్మ మాటలి నీ తల్లి మాధవసాని కందెర్ రాజయ్య వట్టె గొల్ల మాధవసాని చెప్పినట్టు జయ్యమనే తల్లి మాధవసాని బిడ్డ నెల్ల గొట్ట వట్టె గొల్ల మాధవసాని అరే పాలు తీసుకోనిరా అప్ప తల్లికే మొదలవకుంటా ముంతలోన పాయసాన్ని అరే సర్దిగట్టుకోని బామ మంద చేరుతుంటెరా సత్తయ్య సంబరంగ మల్లయ్యకు చెప్పెరా కంట చూసే రామ్ మల్లయ్య కేతమ్మను కంట చూసే రామ్ అబ్బబ్బ చెప్పరాని సంబరం రామ్ మల్లయ్య ఉప్పొంగి పోవట్టరా దేవరాజు అరగున్న గున్న కేతమ్మ నడుచుకుంట మల్లయ్యను చేరవచ్చరా అగదుడు ఆహా ఓర కంట చూసుకుంటా దేవుడైతే సద్ది ముంతనందుకున్నాడే వయమ్మ కళ్ళ కింది కేలు చూసేరా కేతమ్మ కలవార పడుతున్నదో అగ్గగ్గ ఆరా తిన్నంగా నవ్వుకుంటా దేవరాజు వెనకకైతే మరలబట్టరా దేవుడు మూట బాయిలోన దిగరా మల్లయ్య స్నానమాడి సద్ది విప్పరా స్వామి చూడు ఆహా ముంతలోని పాయసాన్ని కంట చూసి ఎంత మురిసిపోబట్టరా దేవరాజు అగజుడు బామగుణము గుర్తుబట్టే మల్లయ్య స్వామి మల్లయ్య స్వామి నిజ రూపు దాల్చినాడే మల్లయ్య స్వామి మల్లయ్య స్వామి నీళ్ళ మీద తామరకు పైన కూసుండే పైన కూసుండే పాయసాన్ని పరవశంగా అరగించుతుండే అరగించుతుండే పాయసాన్ని పరవశంగా అరగించుతుండే అరగించుతుండే
దాకనేమో ఈ గలు దోమల గంజి అలా తెచ్చనమ్మ మల్లయ్యకు పాయసాలు పాయసాలు చూసి మల్లు ఎంత సంబర పడుతుందో కల్లారాజు తనాని బుద్ధి బుట్టేకే తమ్మకు సిన్నంగా దేవిరో బాయి కాడికి చేరవచ్చే తొంగి తొంగి బామరో జంగమయ్యను చూడబట్టే భలా భలా భళి భళి రామ్ మల్లన్న దేవుడు అరే భళి రామ్ మల్లన్న దేవుడు కోటి సూర్యుల తేజోవంతుడు సాటి లేని బహుసుందరాంగుడు భళి రామ్ మల్లన్న దేవుడు అరే 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 భళి రామ్ మల్లన్న దేవుడు తలాంగు తకదిమి తకిట తకిట తకత. ఆహా, ఏమి సౌందర్యం, ఎంత అద్భుతమైన రూపం! స్వామి, మా వాళ్ళను మన్నించండి. ఇన్ని రోజులు మీ గురించి తెలియక మా వాళ్ళు ఎన్నో తీర్లు మిమ్మల్ని బాధ పెట్టారు. మేమెంతో పాపం మూటగట్టుకున్నాం స్వామి. భామా కేతమ్మా, నువ్వేం చింతించకు, ఇదంతా విధి విలాసం, ఆ బ్రహ్మ రాసిన రాత. నువ్విప్పుడు ఏం తెలియనట్లు ఇంటికి వెళ్ళు. నా గురించి ఎవ్వరికీ చెప్పవద్దు. సమయం వచ్చినప్పుడు నా గురించి అందరూ తెలుసుకుంటారు. సరే స్వామి. అది పోనీగాని ఈయన పీడెట్టిరికడ అవుతుంది రా మనకు. ఇగో అన్న శక్తినే, ఇవాళ పొద్దుకే లోపల పావులొంతానికి పోయి వాడిని ఆవు మావును అట్కద్దాం. మల్లిగాడు వండుకున్నాక వాడిని మంచం మీద వేద్దాం. గంతే అది బుస్సంటది, మల్లిగాడు తుస్సంటాడు. ఇది మంచిగున్నది రా. ఇక దీంతో మల్లిగాడు మన్నులు కలిసినట్టే పా పోయి పావులను పట్టుకద్దాం పాండ్రి. ఏ ఆగురి నీ ఏమైందిరా? అందరం పోతే మరి మల్లిగానికి అనుమానం రాదా? నేను ఒక్కడినే పట్టుకత్తా. మరి నా మూడు మేకలు పైలం మరి నేను అచ్చటాలకు. సరే పోయిరా, పోరా, మేము చూసుకుంటాం నీ మేకలు, మేము చూసుకుంటాం రా, నీకేం, మేము చూసుకుంటాం పో. పోయేత్తా పోయేత్తా. ఇదంతా దూరం నుంచే వింటున్న మల్లయ్య, ఇక్కడున్నట్లే ఉండి అక్కడ పాములోనే అవుతారు. తమ్ముణ్ణి బుట్టలో పెట్టి గారడీ ఆడుతుండు గారడీ మల్లయ్య. ఎన్నో తెలిసినోన్ని ఇగురమెంత గల్లోన్ని బొంగురమోలే పాముల గిరగిరమని దింపెటోన్ని. పాములు ఉన్నయ్య నేను, పాములు ఉన్నయ్యా, పాములు ఉన్నయ్య నేను, పాములు ఉన్నయ్యా. అమ్మా అయ్యా, ఓ తమ్మి, పక్కకు జరిగితే పానం పోతుంది, కళ్ళు ఊసుకుంటే కళ్ళు పోతాయి. కళ్ళు తెరిసి జర గట్టిగా చూడు. ఇది మామూలు పాములాట కాదు, ఏ దేశాలు తిరిగినా కనపడదు బిడ్డ, పాములాట. పట్టిన పాములనే ఓ పట్టు పట్టినోన్నే ఏమంటుంటున్నారు? ఆహ పుస కొట్టే నాగులనే బుట్టలోన పెట్టినోన్ని వింటున్నావా తమే? పగబట్టిన పాములనే ఓ పట్టు పట్టినోన్ని, పుస కొట్టే నాగులనే బుట్టలోన పెట్టినోన్ని. కటక ఇసం గల్లైరా ఖతర్నాకు పాములురా, కాటేస్తే ఎవ్వడైనా బతికి బట్టగట్టలేడు. పాములు ఉన్నయ్య నేను, పాములు ఉన్నయ్య, పాములు ఉన్నయ్య నేను, పాములు ఉన్నయ్య. ఓ భాయ్యో, ఓ బహనో, ఓ దాది, అయ్యే అయ్యే దెర దేకో. అరే
అరే దేకో దేకో భయ్యా, నాది చేతిలో ఉన్నది జాదు, నాది మాటలో ఉన్నది జాదు, నాది మంత్రంలో ఉన్నది జాదు, నాతో ఉన్నది జాదు. అర్రా ముంగి సపాములకు కొట్లాట పెట్టి తా దిద్దినకు తనకు దిద్దినకు తనకు ముంగట్నే నాగారని చిత్రాలు చూపిస్తా ఉండండి. అరే ముంగి సపాములకు కొట్లాట పెట్టి తా ముంగట్నే నాగారని చిత్రాలు చూపిస్తా కత్తులు ఎగరేశాడు తా కండ్లనే మై మరిపిస్తా కని కట్టు చూపిస్తా కని చూపు తాడిస్తా. పాములు అన్నయ్య నేను పాములు అన్నయ్య, పాములు అన్నయ్య నేను పాములు అన్నయ్య, పాములు అన్నయ్య నేను పాములు అన్నయ్య, పాములు అన్నయ్య నేను పాములు అన్నయ్య. సుందరాంగిణీ ఆగొల్ల కేతమ్మ భగవంతుని రూపాన్ని మరువకున్నాదో బోయమ్మలాల. సుందరాంగిణీ ఆగొల్ల కేతమ్మ భగవంతుని రూపాన్ని మరువకున్నాదో బోయమ్మలాల. ఆకలన్న తిరుగదో పగలు రాత్రి తెల్వదో దేవుణ్ణి ధ్యానిస్తూ గడుపుతున్నాదో బోయమ్మలాల. ఆకలన్న తిరుగదో పగలు రాత్రి తెల్వదో దేవుణ్ణి ధ్యానిస్తూ గడుపుతున్నాదో బోయమ్మ.